హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో గంగవల్లి మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము ముందుగా కుక్కర్ని తీసుకొని అందులో ఒక కప్పు దాకా కందిపప్పును వేసుకొని నీళ్ళను పోసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి తర్వాత ఇందులో గంగవల్ల ఆకును తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఉల్లిపాయ ముక్కలు ఏడు లేదా ఎనిమిది కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే పుల్లటి మామిడికాయ ముక్కలు ఒక అరకప్పు దాకా వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు సరిపడా అన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది తర్వాత గరిటెతో ఇలా పప్పునంతా ఒకసారి మ్యాష్ చేసుకోండి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడే అంతా ఉప్పును వేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే రెండు కట్ చేసుకున్న ఎండుమిర్చిలని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి తర్వాత ఇందులో కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ తాలింపు వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గంగవలి పప్పుని వేసుకోండి పప్పుని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులో ఒక కప్పు దాకా నీళ్ళని పోసుకోండి నీళ్ళని పోసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ కారొడిని వేసుకోండి మనం పప్పు ఉడికించేటప్పుడు పచ్చిమిర్చీలను వేసుకున్నాం కదా చూసి వేసుకోండి కారపొడిని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరగా కొత్తిమీరాని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గంగవలి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఈ సీజన్లో గంగవళి ఆకు ఎక్కువగా దొరుకుతుంది కదా మీరు కూడా ఇలా గంగవలి మామిడికాయ పప్పు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్